ఈ రోజు విజయం అందించబోతుంది కూడా ప్రజలే. నీలాయపాలెం గారు, రేపటి కౌంటింగ్ జాగ్రత్తల విషయంలో అంతా మీరు సాటిస్ఫైడ్? రేపు పోస్టల్ బ్యాలెట్ ఇది బాగా హంగామా గొడవ జరిగే అవకాశం ఉందనేది అందరి నోట వినిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోవాల్సి వచ్చిందో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా అని ఓట్లు పడుంటే స్టాంపు ఉంటే ఏమి, స్టాంపు లేకపోతే ఏమి అంటే ఆ ఓట్లన్నీ. ఇప్పుడు స్టాంపు వేయకపోవడం అనేది ఆ ఉద్యోగి తప్పు కాదు కదా, అక్కడ ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన స్టాంప్ వేయకపోతే ఓటేసిన ఓటు తప్పేంటి? నా ఓటు ఎందుకు తెలకుండా పోతుంది? నేను ఓటేసిన తర్వాత ఆయన స్టాంప్ వేయకపోతే నా తప్పేంటమ్మా? సో ఆయన ఎవరో అక్కడ ఉండేవాళ్ళు స్టాంప్ వేయకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? దానికోసం హైకోర్టు సుప్రీంకోర్టు ఇవాళ అర్జెంటుగా ఏదో చేసి అంటే ఉద్యోగులు ఓట్లేదు వీళ్ళకి పడలేదు. మీరు ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను తల్లి, ఎందుకంటే అందరూ మాట్లాడారు కాబట్టి. మనం అందరం చాలా బిజీగా ఎగ్జిట్ పోల్స్ దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పండి? ఇవాళ ఆయన ఎందుకు ఓడిపోయాడంటే దోచిపెట్టాడు కాబట్టి. ఎందుకు ఎలా దోచిపెట్టాడంటే, మనం అందరం అప్పుల గురించి మనందరం ఓట్ల గురించి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కౌంటింగ్ రోజు కూడా 4,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు. 4,000 కోట్ల కౌంటింగ్ సాయంత్రం ఓడిపోతుంటే పొద్దున అప్పు చేసి మధ్యాహ్నం బట్టను కొనుకుంటున్నాడు వాళ్ళ కోసం. ఇట్స్ ట్రూ. ఆర్బీఐ వెబ్సైట్లో పోయి చూడండి, 4,000 కోట్ల రూపాయలు అప్పు అడిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మంగళవారం పొద్దున ఆక్షన్ జరుగుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆక్షన్ జరుగుతుంది. 4,000 కోట్లు మధ్యాహ్నంకి వస్తాయి, సాయంత్రం ఓడిపోయే లోపల బట్టను నొక్కుతున్నాడు. ఓడిపోయేదానికి ఇంతకంటే వేరే అర్థం చేసుకున్నారు ప్రజలు జగన్మోహన్ ఏం చేస్తాం? మనం అందరం ఎలక్షన్ నుంచి మారుతుంటే ఆయనేమో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు కౌంటింగ్ రోజు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే ఇది జరుగుతుందా? కౌంటింగ్ జరుగుతుంటే నువ్వు పోయి అప్పు తెచ్చుకుంటావా? అంటే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టారు? ఏ రకంగా ఈ రాష్ట్ర